దైవం తర్వాత సమానంగా భావించి బ్రాహ్మణులు స్టేషన్ను పిలిపించి ఎంతో గౌరవంగా భావించే గాయత్రిని పూజించే యజ్ఞోపవీతాన్ని మొలతాడు సెల్లో పెట్టి కానిస్టేబుల్ ద్వారా కత్తిరించిన ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు దీంతో ఆగ్రహించిన వ్యక్తులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గోకువరం మండలంలో నిన్న పల్లి గ్రామంలోని ప్రసాద్ అనే బ్రాహ్మణుడు పోలీస్ స్టేషన్ కు పిలిచి ఈ సంఘటన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయం జరగకపోతే బ్రాహ్మణులంతా రాష్ట్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. యజ్ఞోపవీతం, ఈ యజ్ఞోపవీతాన్ని మేము చచ్చినప్పుడు కాటకాపురలో తీస్తారు తప్ప అంతవరకు అది మా శరీరం మీద ఉంటుంది. ఇది చాలా పరమ పవిత్రమైన బ్రాహ్మణులకి ఈ జన్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని పోలీస్ స్టేషన్లో మల్తాడుతో సహా కట్ చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే గోకవరం ఎస్ఐ అనుజ్ఞతోటి ఆదేశాలతోటి ఆ యొక్క కానిస్టేబుల్ ఎవరైతే చేశారో ఖచ్చితంగా దీనికి బాధ్యుడు గోకవరం ఎస్ఐ, అతన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ ఇష్యూలో నవంబర్ నెలలోనే నా ఇంటికి ఇలా ఎస్సీలు వచ్చి గొడవ చేస్తున్నారు అని చెప్పి ఇతను కేసు పెట్టడం జరిగింది. ఈ కేసును బుట్టదాకా చేసి వాళ్ళిచ్చిన స్టేట్మెంట్ని తీసుకుని ప్రసాద్ మీద కేసు కట్టడం జరిగింది. అంతకుముందే కొన్ని నెలల ముందే ప్రసాద్ పెట్టిన కేసు మాత్రం బుట్టదాకాలు చేశారు. అంటే దీంట్లో వాళ్ళు ఈ పోలీసు యంత్రాంగాన్ని మేము తప్పు పడుతున్నాం. ఎందుకంటే న్యాయం అనేది సమన్వయం చేయాలి, వాళ్ళు ధర్మంగా పరిపాలించాలి కాబట్టి న్యాయం జరిగే విధి విధానాలు పక్కన పెట్టండి. కానీ ధర్మంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ వ్యవహరించలేదు కాబట్టి ఖచ్చితంగా మా జిల్లా బ్రాహ్మణ సంఘం కానీ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కానీ మేము ఈ జన్యం కట్ చేయడం అనే విషయం మీద చాలా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎవరు ఏదైనా కోర్టులో కేసు పడితే అది జైలు శిక్ష పడితే అప్పుడు ఏమన్నా ఉరి తీసేసుకుంటాడు ఏమైనా చేసేసుకుంటాడు అంటే కనుక అప్పుడు కట్ చేస్తారని ఏదో తెలిసిన వాళ్ళు. మరి పోలీస్ స్టేషన్ తీసుకోవడం కట్ చేయడం ఒకటి అంటే బ్రాహ్మణ ఇంకా అణగారిపోతున్నాడా? ధర్మానికి తగిలినటువంటి దెబ్బ ఇది, కేవలం హిందూ ధర్మానికి తగిలినటువంటి దెబ్బ.